मंडलम पंचलिंगाल ग्राम पंचायती संबंधी प्रस्तुत सर्पंच एन दी इप्ड वरकू एन डबूल देश खर्चुटार एन पनारनेचार हक प्रचार सामचार मेरे को आगस्ट वरक अचार ఈ సర్పంచ్ ఎన్నికైన మొదటి సంవత్సరంలో 27,26,257.35 రూపాయలు వచ్చినాయి. వాటితోటి ఏం పనులు చేశారో ఎంత ఖర్చు పెట్టారో ప్రభుత్వ లెక్కల్లో రాయలే. రెండో సంవత్సరం 36,37,299.37 రూపాయలు వచ్చినాయి. వీటితోటి రెండే పనులు చేశారు. వాటికి 24,57,792 రూపాయలు ఖర్చు పెట్టారట. మూడో సంవత్సరం 35,08,516.35 రూపాయలు వచ్చినాయి. వాటితోటి ఏడు పనులు చేశారట. ఏడు పనులకి 26,18,580 రూపాయలు ఖర్చు అయినాయట. తర్వాత మూడో సంవత్సరం అంటే ఈ 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 11,54,422 రూపాయలు వస్తే 22.35 రూపాయలు వస్తే దాంట్లో 4,13,06,820 రూపాయలు ఖర్చు పెట్టారట. మొత్తంగా ఈ 3.5 సంవత్సరాల కాలంలో 1,10,24,495.40 రూపాయలు వస్తే దాంట్లో 13 పనులు చేశారు. వాటికి 63,22,952 రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాశారు. మరి మిగతా 50 లక్షలు ఏమైనాయి అనేది వాళ్ళు చెప్పాలి. దీంట్లో 2019లో 27.5 లక్షలు వస్తే ఏ ఖర్చు చేశారో రాయలే. తర్వాత రెండో సంవత్సరం 2 పనులు చేస్తే ఒకటేమో రోడ్డు, ఆ రోడ్డుకి 12,28,896 రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాశారు. పరిశుభ్రానికి కూడా అంతే 12,28,896 రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాశారు. మూడో సంవత్సరం పరిశుభ్రానికి 1,60,488, మళ్ళీ 3,07,224, మళ్ళీ 3,07,224 ఖర్చు పెట్టినట్టు రాశారు. త్రాగునీటికి 3,07,224, మళ్ళీ 3,07,224. రోడ్లు, ఒక రోడ్డుకి 6,14,448, మళ్ళీ ఇంకో రోడ్డుకి 6,14,448. ఇవిగాక మళ్ళీ ఈ సంవత్సరం 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఒక రోడ్డుకి 491,550 రూపాయలు, పరిశుభ్రానికి 3,68,665 రూపాయలు, త్రాగునీటికి కూడా 3,68,665 రూపాయలు, గ్రామ పంచాయతీ ఖర్చు 78,000 ఖర్చు పెట్టినట్టు రాశారు. ఇవిగాక ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, ట్రాక్టరు, సర్పంచ్ జీతం ఇటువంటివి కూడా లెక్కలు చెప్పాల్సి ఉంది, చెప్పలేదు. మేము ఇందులో చెప్పే లెక్కలు మా సమాచార హక్కు ప్రచార వేదిక తెలుసుకున్న అధికారిక లెక్కలు మాత్రమే మేము తెలియజేస్తున్నాం. మాది సమాచార హక్కు ప్రచార వేదిక. నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ ని. నా పేరు కొయిన్ని వెంకన్న. మా సహచరుడు పాపగడ్డి సుదర్శన గారు. మా ఫోన్ నెంబర్ 8985847634. ఈ లెక్కలన్నీ ఈ వీడియో చూడంగానే ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాని సెక్రటరీ గాని పై పంచాయతీ శాఖ అధికారులు గాని ఇదంతా ఫేక్ వీడియో, అబద్దాలు చెప్పారు, వాళ్ళు ఏదో పాపులర్ కావటానికి చెప్పారని అంటారు. అటువంటి వాళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే ఇది అబద్దాలైతే ఎట్లా అబద్దాలో చెప్పాలి గ్రామ ప్రజలకి. నిజమైన లెక్కలేంటో గ్రామ ప్రజలే చెప్పాలి. పంచాయతీరాజ్ చట్టం 2018ని అక్కడ ఎట్లా అమలుపరిచారో చెప్పాలి. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి 2 నెలలకోసారి గ్రామ సభ పెట్టాలి. ఇప్పటి వరకు 22 గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజలందరినీ ఒక దగ్గరికి పిలిచి రాకపోతే ఎందుకు రావట్లేదో తెలుసుకొని వాళ్ళకి ఇంటింటికి కరపత్రం ఇచ్చి గ్రామ సభ ఇవాళ తారీఖు 17 సెప్టెంబర్ సెప్టెంబర్ 17వ తారీఖు 10 ఇంటికి సమావేశం గ్రామ సభ పెట్టాలనుకుంటే 17వ తారీఖు ఉదయం 10 గంటలకే 48 గంటల ముందు చాటింపు ద్వారా వివిధ పద్ధతుల ద్వారా ఇంటింటికి తెలిసేట్టు చేయాలి. అట్లా చేశారా లేదా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ చెప్పాలి. అదే కాకుండా గ్రామ పంచాయతీ సెక్రటరీ అప్పుడప్పుడు వచ్చిపోవటం కాకుండా ఆ ఊళ్ళోనే ఇల్లు కిరాయికి తీసుకొని సెక్షన్ 32 సబ్ సెక్షన్ 1 క్లాస్ జీ ప్రకారం ఆ ఊళ్ళోనే ఉండాలి.
సెక్షన్ 43 ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ రోజు కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టుకోవాలి ఆ ఊళ్ళో ఏ డిపార్ట్మెంట్ల అధికారులు పనిచేస్తున్నారో ఏఎన్ఎంఓ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా కూడా గ్రామ పంచాయతీలో పనిచేస్తూ జీతా తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఉదయం 9 10 గంటల కల్లా వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి ఎవరి పనికి వాళ్ళు పోవాలి రోజు ఉదయం 10 గంటలకి 9 గంటలకి పంచాయతీ సెక్రటరీ గ్రామంలో తిరిగి తెలుసుకోవాలి ఈ లెక్కలన్నీ కూడా గ్రామ పంచాయతీలో ఎప్పటికప్పుడు రాయాలి బైరంగ బోర్డు పెట్టాలి గ్రామ పంచాయతీ ఆఫీస్ బయటనే అందరికి కనపడే విధంగా సమాచార హక్కు చట్టం 2005 ప్రజా సమాచార అధికారి సెక్రటరీ వాళ్ళ నంబర్లు ఉండాలి ఆ ఊళ్ళో ఏమైనా కాంట్రాక్ట్ పనులు చేస్తే రోడ్లు వేస్తే ఇంకేమైనా భవనాలు కడితే ఇంకేదైనా పనులు చేస్తే పనులు జరిగే చోట ఒక బోర్డు పెట్టాలి ఆ బోర్డు మీద ఆ పని ఏంటి దానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏ కాంట్రాక్ట్ చేస్తున్నాడు ఎప్పటికల్లా పూర్తి చేయాలి దానికి కంకర సిమెంట్ ఇసుక ఏమేమి వాడాలి ఎంతెంత వాడాలి దాన్ని పరివేక్షించే అధికారి పేరేంటి ఇవన్నీ కూడా రాయాలి అట్లాగే గ్రామ పంచాయతీలో మొత్తం పెన్షన్లు ఎంత మందికి వస్తున్నాయి ఎంత మందికి రావాలి తర్వాత ఇంకా తదితర వివరాలన్నీ కూడా రాయాలి గ్రామ పంచాయతీ జనాభా తదితర వివరాలు వైశాల్యం ఇవన్నీ రాయాలి అదే సందర్భంగా ఈ లెక్కలు తప్పైతే మా మీద కరెక్ట్ లెక్కలేంటో ఎట్లా వద్దాలో ఇవన్నీ నిరూపిస్తూ ఆ పోలీస్ స్టేషన్ ఆ మండల పోలీస్ స్టేషన్లో మా మీద ఫిర్యాదు ఇయ్యచ్చు ఫిర్యాదిస్తే పోలీస్ వారు మీరు చేసిన వీడియో ఆ ఫిర్యాదులో లెక్కలు అవన్నీ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సక్రమంగానే ఉన్నాయా లేదా మేము ఏమన్నా అబద్ధాలు చెప్పామా అని వాళ్ళు పరిశీలించి పార్టీ 1A నోటీస్ ప్రకారం వాళ్ళేమన్నా మేమేమన్నా పొరపాటు చేస్తే తప్పుడు సమాచారం ఇస్తే పార్టీ 1A నోటీస్ మాకు పంపిస్తారు మేము దానికి వాళ్ళకి ఆన్సర్ ఇస్తాము అయినా సాటిస్ఫాక్షన్ కాకపోతే అక్కడ వాళ్ళు కేసు పెట్టచ్చు రెండోది నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఓడిపోయిన ప్రతి గ్రామ పంచాయతీలో ఓడిపోయిన సర్పంచ్ ఉంటారు వాళ్ళు ఓడిపోయిన వార్డు మెంబర్లు ఈ గ్రామ పంచాయతీ లెక్కలను బయటికి కావాలని ప్రజల కోసం పనిచేసే వాళ్ళంతా కూడా కలిసి ఏం చేయాలంటే ఈ లెక్కలు ప్రత్యేక గ్రామ సభ పెట్టండి మా ఊరికి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏం పనులు చేశారు ఎంత ఖర్చు పెట్టారు మేము అడిగిన వాటన్నిటికీ లెక్కలు చెప్పండి అని చెప్పి ఫిర్యాదు ఒకటి రాసి ఫస్ట్ సెక్రటరీతో మాట్లాడండి ఒక వారం రోజులు పెట్టమనండి పెట్టకపోతే ఒక ఫిర్యాదు రాసి దాన్ని సెక్రటరీకి మండల పంచాయతీ అధికారికి డివిజన్ పంచాయతీ అధికారికి జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్కి ఈ నలుగురికి రాస్తూ మాది పలాని జిల్లా పలాని మండలం పలాని గ్రామంలో ఇంతవరకు గ్రామ సభ పెట్టలేదు లెక్కలు చెప్పలేదు ప్రత్యేక గ్రామ సభ పెట్టి మాకు అన్నిటికీ లెక్కలు చెప్పండి అని చెప్పి రాసి ఊళ్ళో ఓట్ల కోసం తిరుగుతారు కదా ఇంటింటికి 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 తప్పపోకుండా ఊరు పోయినా కూడా వాళ్ళతో మాట్లాడతారు కదా అట్లా ఓట్ల కోసం చేసిన దానికంటే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు అన్ని ఇళ్లకు తిరిగి ఎవరు ఈ లెక్కలన్నీ అడుగుతున్నారో కావాలని కోరుకుంటారో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో సంతకాలు పెట్టించి సెల్ నెంబర్లు కూడా వాళ్లతో వేయించి మీరు దొంగ సంతకాలు పెట్టొద్దు వేసి అది 4 జిరాక్సులు తీసి తలా ఒక కాపీ ఇచ్చి ప్రతి ఆఫీసులో ఇచ్చినప్పుడు ఇన్వాయిస్ అని ఉంటుంది ఇన్వాయిస్ లో ఇచ్చి ఒకే దాని మీద అన్ని ఆఫీసుల ముద్రలు ఎంచుకొని 10-15 రోజులు చూసి ఏం పట్టించుకోకపోతే లోకాయుక్తలో సర్పంచ్ సెక్రటరీ మీద పై అధికారుల మీద కేసు వేయొచ్చు ఆ కేసు వేసే సందర్భంలో మేము సహకరిస్తాము లాయర్ అవసరం లేదు కనీస ఖర్చులతో కేసు వేస్తే సర్పంచ్ దిగిపోయినా సెక్రటరీ బదిలీ అయినా వాళ్ళు దీనికి జవాబు చెప్పాల్సి వస్తుందని గమనించవలసిందిగా అందుకు మా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం ఇది మా యొక్క BMAP అని యూట్యూబ్ లోకి వెళ్ళి BMAP అని యూట్యూబ్ ఛానల్లో చూస్తే BMAP ఇండియా అని వస్తుంది దీన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజల కోసం నిరంతరం ఏమేమి మేము చేస్తున్నామో ఎట్లా మాట్లాడుతున్నామో అందరూ ప్రజలు ఎట్లా వినియోగించుకోవాలో అందరికీ తెలుసుద్ది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క BMAP యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే BMAP ఇండియా వస్తుంది దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయమని కోరుతున్నాను.